पोलीस अमरुल्ला त्यागालु मनवलेनिवनी राजनगर जिला जिला कलेक्टर संदीप कुमार झा जिला एसपी अखिल माधव पेर्कोन्नारु। అమరవీరుల త్యాగాల ఫలితంగానే శాంతి సౌభ్రాతృత్వం నెలకొందని పేర్కొంటూ రాజనసిరిసిల జిల్లా చెందుర్తి మండలం కట్టలింగంపేట సమీపంలోని పోలీసుల అమరవీరుల స్థూపం వద్ద అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ అధికారులు ఘనంగా నివాళులర్పించారు। సోమవారం రోజున జరిగిన అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ప్రస్తుత పరిస్థితులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు। వారి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు। అక్టోబర్ 21వ తేదీ నుండి 10 రోజుల పాటు జాతి ఐక్యత కోసం ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు। అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో పశువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు। కార్యక్రమంలో వేములవాడ ఎస్పీ శేషాద్రి రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ మురళీకృష్ణ, పలువురు సీఏలు, ఎస్ఐలు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు। ఫాదర్ కూడా డిఫెన్స్ ఫోర్సెస్ లో ఉంటారు, దానివల్ల ఈ ప్రాసెస్ నాకు మంచిగా తెలుసు। మీ అందరి వల్ల మనం ప్రశాంతంగా మా ఇంటి దగ్గర ఉంటున్నాము। మీ బలిదానం వల్ల మనం ఎంత వరకు వచ్చేనాము। తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో గ్రే హౌన్స్ కానీ మీరు ఎంత కష్టపడి మొత్తం మావోయిస్ట్కి తీసేశారు ఇక్కడ నుంచి, అది ఒక చాలా గొప్ప విషయం। సో దీనికి స్మరిస్తూ మనం ఈరోజు ఈ ప్రోగ్రాం పాటిస్తున్నాం। దీనికి నా ఫస్ట్ టైం ఇక్కడ, కానీ మీ అందరికీ నా తరఫు నుంచి కాంగ్రాచ్యులేషన్స్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఏదైనా హెల్ప్ కావాలంటే పోలీస్కి మనం ఆల్వేస్ ముందుకి ఉంటాము దీన్ని చెప్తూ మీ అందరికీ థ్యాంక్ యూ। ఈ ప్రోగ్రామ్ అంటే మనం 1959 నుండి మనం స్టార్ట్ చేసి చేస్తున్నాం। అప్పుడు కొంతమంది చైనీస్ ఇన్కర్జన్కి మనం ఆపే అలా మంచిగా ఫైట్ చేసి అప్పటి నుండి స్టార్ట్ అయింది। బట్ అప్పటి నుండి ఈరోజు వరకు వేల మంది పోలీస్ వాళ్ళు, సిఆర్పిఎఫ్ వాళ్ళు, వాళ్ళ సిఐఎస్ఎఫ్ వాళ్ళు, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు వాళ్ళకు ప్రాణం ఇచ్చి మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇచ్చారు। ఇది కూడా మనం కంటిన్యూ చేస్తున్నాము। దానికి పోలీస్ రోల్ ఏంటి అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ। ఇప్పుడు కలెక్టర్ సార్ చెప్పిన ప్రకారం అందరు మంచిగా హైగా లోకల్ ఇంట్లో ఉంటున్నారు, బయట పని చేస్తున్నారు, దాంట్లో పోలీస్ చాలా గట్టిగా పని చేస్తుంది। సో దానికి ఫస్ట్ పోలీస్ వాళ్ళందరికీ అంటే థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీకి కూడా వదిలేసి బయట వచ్చి పని చేస్తారు, మీ సేఫ్టీ సెక్యూరిటీ ఆలోచించకుండా బయట జనాలకి మంచిగా వాళ్ళ కోసం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం పని చేస్తారు। దానిలో మన జిల్లాలో కూడా బలిదాన్ ఇచ్చారు వాళ్ళ, ఇప్పుడు గ్రే హౌండ్ వచ్చింది ప్లస్ లోకల్ ఫోర్స్, లోకల్ పోలీస్ ఫోర్స్ ఫైట్ చేసి నక్సల్స్కి బయట పంపించింది, అది చాలా గొప్ప మాట। ఎందుకంటే ఇప్పుడు మన జిల్లాలో మన స్టేట్లో ఎక్కడ లేదు, వస్తే కూడా అక్కడ బార్డర్లో బయట పంపిస్తున్నాము మనం। సో దానిలో పోలీస్ వాళ్ళ రోజు చాలా ఎక్కువ ఉంది। ఆ ఫ్యామిలీస్కి కూడా మీ హస్బెండ్, మీ కొడుకు, మీ కూతురు చనిపోయారు, అదే మన పోలీస్లో పని చేసినప్పుడు వాళ్ళతో ఫైట్ చేసినప్పుడు మీకు కూడా చాలా థ్యాంక్ యూ, వాళ్ళ బలిదానం వల్ల ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము। సో థ్యాంక్ యూ సో మచ్।